సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఏ ఏ విషయాలపై మాట్లాడనున్నారు? కోవిడ్ అలాగే వ్యాక్సినేషన్ కి సంబంధించి కాకుండా ఇంకా ఏ అంశాలపై ప్రసంగించనున్నారు? గత 2 సంవత్సరాలుగా కరోనా ప్రభావం తీవ్రంగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద పడింది. అదేవిధంగా అనేక రంగాల్లో ఉపాధి కోల్పోవడం, లక్షలాది మందికి ఉపాధి కోల్పోవడమే కాకుండా పరోక్షమైనటువంటి ఉపాధి అవకాశాలు కూడా బాగా సన్నగిలిపోయాయి. ఈ నేపథ్యంలో అన్ని మెట్రో నగరాల్లో ఈ రోజు నుంచి కొంత సడలింపుల కార్యక్రమం ప్రక్రియ ప్రారంభమైంది. ఇటు ఢిల్లీ కానీ, చెన్నై కానీ, అదేవిధంగా ముంబై కానీ ఇలాంటి ప్రధానమైనటువంటి మెట్రో నగరాల్లో సడలింపు కార్యక్రమాలు ప్రారంభమైనాయి. కాబట్టి ఎకానమీ మరలా పునరుజ్జీవనం చేసుకునేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ ప్రజలకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా ప్రభుత్వం ఆలోచన తీరు ఏ రకంగా ఉండబోతుంది, వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుంది, అదేవిధంగా ప్రభుత్వాలు నిర్వర్తించాల్సినటువంటి సమయం, అదేవిధంగా ప్రజలు బాధ్యతగా ఏ రకంగా ఉండాలి అన్న అంశంపై కూడా ఆయన కొంత మేరకు ఉద్బోధ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా రాష్ట్రాలు ఆశిస్తున్న మేరకు సహాయం చేసే విషయంలో కేంద్రం ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా చేయబోతున్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంలో ప్రధానమంత్రి చెప్పే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి అందుకున్న సమాచారం కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం చేసేందుకు ప్రభుత్వం తీసుకుపోయే చర్యలు, అదేవిధంగా ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ముందున్నటువంటి ఆలోచనలు, అదేవిధంగా రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో ఈ ప్రక్రియలో పాల్గొనాల్సిన భాగస్వామ్యం ఏ రకంగా ఉండాలి అన్న అంశంపై ప్రధానమంత్రి సూచాయిగా కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.